హలో అందరికీ, నేను సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ యుగాది. ఈరోజు నేను చేస్తున్న వీడియోలో క్యాబేజీ చట్నీ ఎలా చేయాలో చూద్దామో. దానికంటే ముందు, ఉగాది కదా, నేను ఫ్లవర్స్తో ఇంటి ముందు డెకరేట్ చేశాను, సో ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది నా పూజ గది అన్నమాట, పూజ షెల్ఫ్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. నేను వంట చేస్తూ కూడా అన్నీ క్లియర్గా చెప్తాను. సో నేను ఎలా ఇది చేస్తున్నాను కదా, ఎందుకు వీడియో చేసి పెట్టొద్దు యూట్యూబ్లో అనేసి నేను ఇలా వీడియో తీస్తున్నాను. సో ఇది ఫస్ట్ హాఫ్ క్యాబేజ్ తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేశాక, ఆయిల్ వేడయ్యాక ఏం చేయాలంటే, మనం ఇప్పుడు కట్ చేసిన క్యాబేజీ ఉంటుంది కదా, అది ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి. సో మొత్తం ఎలా ఫ్రై చేయాలంటే, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఎందుకు అంటే ఇలా బాగా ఫ్రై చేస్తే దాంట్లో క్యాబేజీలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఎందుకంటే మనం ఉడకబెట్టట్లేదు కదా, సో ఫ్రై చేస్తే మంచిగా స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. సో చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, డైరెక్ట్ మిక్సీ జార్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ వేరే దాంట్లో వేసి దీంట్లో డబుల్ డబుల్ పని ఎందుకనేసి డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసేస్తున్నా. సో ఇంకా మనం ఫ్రై చేసుకునేటివి ఉన్నాయి, అవి కూడా మిక్సీ చేయాలి. సో అవేంటో చూద్దాము. దానికి ముందు మళ్ళీ ప్యాన్ తీసుకొని మళ్ళీ అందులో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడేలోపు అవేంటో నేను మీకు చెప్తాను, చూడండి. సో 4-5 పచ్చిమిర్చీలు, 1-4 ఎండుమిర్చీలు, ఎల్లిగడ్డలు ఎన్నైనా వేసుకోండి, ఉల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర, అండ్ లాస్ట్కి కొత్తిమీర. సో నేను ఆయిల్ వేడాక ఏంటంటే అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా వీటిని ఎలా ఫ్రై చేయాలంటే, టోటల్గా దగ్గరికి వచ్చేలాగా చేయొద్దు, 1-2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఎంతవరకు అంటే, నేను మాత్రం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా గ్రీన్ కలర్, అవి గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేస్తాను. అది ఎంత ఒక 1-2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది కదా, అంతే. అండ్ ఎల్లిగడ్డ కూడా అది మీ చాయిస్, ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ అది యాంటీబయోటిక్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇలా గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. సో అండ్ కొత్తిమీర వేసాను. అండ్ నేను చింతపండు కూడా నానబెట్టాను కొంచెం, అది కూడా ఇవన్నీ వేసేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు అది కూడా వేస్తాను. నానబెట్టిన చింతపండు, దాంట్లో ఉన్న వాటర్ కూడా వేసాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో దీన్ని మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టినాక ఇంకేం చేయాలంటే, మళ్ళీ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. దాంట్లో మనం దంచుకున్నాం ఇంకా ఎల్లిగడ్డ అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. సో ఇవి ఫ్రై అయ్యాక ఏం చేయాలంటే, పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకున్నాక ఏంటంటే, మనం పోప్ అనేది రెడీ అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉంటుంది కదా చట్నీ, అది ఇందులో కలుపుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీ చట్నీ ఇది. పిల్లలు క్యాబేజీ కర్రీ తినరు కదా, క్యాబేజ్ అంటే అస్సలు నచ్చదు కదా వాళ్ళకి. అండ్ సో వాళ్ళకి ఏంటంటే, ఇలా చేసి పెడితే బాగా తింటారు అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, చట్నీ నేను చాలా పేస్ట్ చేయలేదు, కొంచెం సేపే గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇట్లా తిప్పితే సరిపోతుంది, బాగా పేస్ట్ లాగా ఉంటే కూడా అంత టేస్ట్ ఉండదు. సో ఇలా నీట్గా కలుపుకున్నాక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవాలి, అంతే. చాలా టేస్ట్ ఉండే చట్నీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.